ఫెడరేషన్ ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అంటే చాలా వివిధ జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఎగ్జాంపుల్ అమీర్పేట కావచ్చు వనసరపురం కోకట్పల్లి గుంటూరు ఒంగోలు ఖమ్మం నిజామాబాదు బోధన్ ఇలా ఎక్కడికక్కడగా మా సామాజిక వర్గం వాళ్ళు సంఘాలుగా ఏర్పడి ఎంత కొంత సేవ చేస్తున్నారు సామాజిక వర్గానికి కావచ్చు దాంతోపాటు సొసైటీకి కూడా కావచ్చు వాళ్ళందరికీ ఒక అంబ్రిల్ ఆర్గనైజేషన్ కింద ఒక గడుగు సంస్థ కింద ఏర్పాటు చేసి అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి చాలా ఇది బృహత్తర కారకం కదా మీరు ఒక రెండు వేల మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ని ఒక వేదిక మీద తీసుకురావాలంటే మామూలు వ్యవహారం కాదు ఇది ఇది ఎక్సర్సైజ్ చేసి ఉంటారు అంటే అదే నేను అంటుంది సిక్స్ మంత్స్ బ్యాక్ ఇటువంటి ఆలోచనకి అంకురార్పణ జరగడం జరిగింది లైక్ మైండెడ్ ఒక వంద నూట యాభై మందిని కలిసి ఇలా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది చేసి మా యొక్క బ్రోచర్ అనేది మేము వా సోషల్ మీడియాలో మా యొక్క బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది అంటే మాకు దీని మీద నమ్మకంగా డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది అనే ఒక నమ్మకం ఎప్పుడు కలిగిందంటే మా బ్రోచర్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే ప్రపంచంలో ఉన్న నలుమూలలు తిరిగేసేసి వివిధ వర్గాల నుంచి వివిధ వ్యక్తులు సంఘాల నుంచి మాకే మళ్ళీ రావడం జరిగిందంటే ఇటువంటి ప్రపంచ వేదిక అవసరము ఒకటి ఉంది అనేది దాదాపు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది మీరు ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు రెండు కోట్ల పది లక్షల మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అంటే ఒకటిన్నర శాతం భారతదేశ జనాభాలో ఒకటిన్నర శాతం ఉంటాం మేము తమిళనాడులో దాదాపు డెబ్బై లక్షల మంది ఉంటారు అన్నిటికంటే ఎక్కువ తమిళనాడులో ఉంది కర్ణాటకలో కూడా ఉన్నారు కర్ణాటకలో నలభై లక్షలు ఉంటారు ఆంధ్రాలో ఒక నలభై లక్షలు ఉంటారు తెలంగాణలో ఒక ట్వంటీ ఫైవ్ ఉంటారు అమెరికాలో కావచ్చు ఇక్కడి నుంచి మీరు ఈ దీనికి మేము ఆహ్వానిస్తున్న వాళ్ళని కూడా దాదాపు ఒక ఆరు వందల వరకు ఇంటర్నేషనల్గా మేము ఆహ్వానిస్తున్నాం డెలిగేట్స్ని ఆ ఇన్విటేషన్ ఇది ఆహ్వానం మేరకే పిలవగలిగే ఇది అమెరికా నుంచి ఒక మూడు వందల యాభై మంది కెనడా నుంచి ఒక డెబ్భై మంది ఆస్ట్రేలియా లండన్ గల్ఫ్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ అంటే టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో ప్రముఖులని మూడు రకాలుగా మేము అనుకున్నాము ఒకటి ఏంటంటే సామాజిక స్ప్రోహు ఉండి మన దాంట్లో నీడీ పీపుల్కి ఎలా మేలు చేద్దాము అనే ఒక ఆలోచన ఉన్నవాళ్ళు దీనికోసం ఎంత కొంత టైం కేటాయించి రేపు ఏదైనా అవసరమైతే సాయం చేసే కెపాసిటీ ఉండి చేద్దామనుకునే మనసు ఉన్న వాళ్ళని మేము పిలుస్తున్నాం దాంతోపాటు ఈ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా నాలుగు దక్షిణాది రాష్ట్రాలు ఐదు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒరిస్సా గుజరాత్ మ మహారాష్ట్ర ఢిల్లీలో కూడా సంఘాలుగా ఏర్పడిన వాళ్ళ ప్రతినిధుల్ని వాళ్ళ అధ్యక్షుల కార్యదర్శులను కాబట్టి ఒక్కొక్క సంఘం నుంచి సంఘాన్ని సైజుని బట్టి ఇద్దరు నుంచి నలుగురు వరకు ఐదుగురు వరకు వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాం ఇది జూలై ఇరవై ఇరవై ఒకటి రెండు రోజులు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు జరిగే యొక్క మేధోమదన సదస్సు సమావేశం ముఖ్యంగా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మా వాళ్ళు వల్ల మా సామాజిక వర్గం వల్ల సమాజానికి ఏం మేలు జరిగింది అనేది చెప్పటం అనేది ప్రధాన ఉద్దేశం ఎగ్జాంపుల్ చూడాలంటే ఇప్పుడు గోదావరి జిల్లా ప్రజలు చాలా ఆ జిల్లా ప్రజలకి అంటే నాకు గౌరవ భావాలు చాలా ఎక్కువ ఎందుకంటే ఒక విదేశుడైనా కానీ సార్ ఆర్దర్ కాటన్ ఒక ఆనకట్ట ధవలేశ్వరం ఆనకట్ట కట్టడానికి చేసి ఆయన వల్ల ఇదయ్యి కోనసీమ ఈరోజు బంగారసీమగా మారిందని ఆయన విగ్రహాలు ప్రతి గ్రామ గ్రామాన పెట్టుకొని కాటన్ దూరవ అంటూ ఆయనని గౌరవించుకుంటూ ఆయన జన్మదినాలు గలంగా జరుపుకుంటూ ఉంటారు అంతకంటే గొప్ప బహుళార్థ సాధక ప్రాజెక్టు అని నాగార్జునసాగర్ కట్టిన రాజా రామగోపాల ప్రసాద్ గారిని ముక్తేల రాజా గారి గురించి ఈరోజు పెద్దగా తెలియదు అదే అండి ఇప్పుడు అటువంటి మహానుభావుల గురించి మీ జనరేషన్స్ మీ నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పే క్రమంలో మీ సమాజం కొంత వెనకబడింది లక్ష ఎకరాలు ఆయన దానం ఇచ్చారు తెలుసా మీకు లక్ష ఎకరాలు సర్వే చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించకపోతే గుర్రం వేసుకుని ఆయన వెళ్ళి సర్వే చేసుకుని ఇచ్చారు అంత మనిషి చేశారు వాసిరెడ్డి అక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి నిధులు లేవంటే తన సొంత నిధుల్లో నుంచి యాభై రెండు లక్షల రూపాయలు అయినా ఆ రోజులు యాభై రెండులో లో నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇయటం అంటూ జరిగిందంటే ఆ రోజు హైదరాబాద్ నగరం మొత్తానికి కూడా దాని యొక్క కాస్ట్